ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల. బ్యారేజ్ ని ఢీకొన్న పడవల వెనుక కుట్రకోణం ఉన్నాయి అన్న అనుమానాలు. కౌంటర్ వెయిట్ల అమెరికా 2 రోజుల్లో పూర్తవుతుందని వెల్లడి. భవిష్యత్లో పడవలు బ్యారేజ్ ను ఢీకొట్టకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి. జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొనే వరకు పాక్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు. ఎల్ఓసీ ట్రేడింగ్ వల్ల ఉగ్రవాదులకు నిధులు అందుతాయన్న అమిత్ షా. కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇచ్చే అధికారం కేంద్రానికే ఉందని వ్యాఖ్య. 3 కుటుంబాలు కశ్మీర్ను దోచుకున్నాయని ఫైర్. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహానికి గవర్నర్ ప్రత్యేక పూజలు. గవర్నర్కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ. వరంగల్లో ప్రత్యేక ఆకర్షణగా 40 అడుగుల మట్టి వినాయక విగ్రహం. భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు. భారీ విగ్రహాన్ని తిలకించేందుకు పోటెత్తుతున్న భక్తులు. కర్నూలు నందికొట్కూరు మహిళా హత్య కేసులో కీలక విషయాలు. పోస్టుమార్టంలో నాటు తుపాకీ బుల్లెట్లు లభ్యమైనట్లుగా ప్రచారం. బీహార్ యువకుడి గదిలో 2 నాటు తుపాకులు 8 బుల్లెట్లు ఉన్నట్లుగా టాక్. తుపాకీతో కాల్చి చంపినట్టు బయటికి వెల్లడించని పోలీసులు. అనకాపల్లి జిల్లా నామవరం వద్ద రోడ్డు ప్రమాదం. 2 బైక్లను ఢీకొన్న బొలెరో వాహనం, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రంగా గాయాలు. తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు. కాసేపట్లో గండిపేట హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయనున్న అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన ఆఫీసర్లు. సంగారెడ్డి నందికంది వద్ద హైవేపైకి వరదపోటు. హైదరాబాద్ ముంబై మార్గంలో రాకపోకలకి అంతరాయం. చిన్న వాహనాలను అనుమతి నిరాకరించిన పోలీసులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి కల్లూరు మండలాల్లో భారీ వర్షం. విజయవాడ ఛత్తీస్గఢ్ హైవేపైకి పోటెత్తిన వరద. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,870 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 66,800 రూపాయలు.